हेलो हाय फ्रेंड्स वेलकम टू विजय व्लॉग्स नैन हेयर बेनिफिट्स गुरिंच चेप्पबोतुन्नानु असलु ई हेयर बेनिफिट्स की एम यूज चेयाली एलांटी हेयर पैक्स वेसुकोवाली अनेदी इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु एमी लेदंडी मनं रोजू उपयोगिंचुकुने करिवेपाकु ఈ కరివేపాకు తినడం వల్ల మన కళ్ళకి చాలా మంచిదని హెయిర్కి చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు కదా అవునండి ఈ కరివేపాకును ఉపయోగించుకొని మన హెయిర్కి ఎన్ని రకాల ప్యాక్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక్కొక్క ప్యాక్ అనేది ఒక్కొక్క విధంగా యూస్ అవుతుంది దానికన్నా ముందు కరివేపాకుతో జుట్టు పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం కరివేపాకు అన్ని రకాల హెయిర్ రూట్ సమస్యలను నివారించడంలో గ్రేట్గా సహాయపడుతుంది కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇందులో ఉండే బీటా కెరోటిన్ అమినో యాసిడ్స్ ప్రోటీన్స్ మొదలగునవి డెడ్ హెయిర్ ఫోలీ సెల్స్ ను నివారించడంలో సహాయపడతాయి దాంతో జుట్టు పెరుగుదలకు రక్షణగా సహాయపడుతుంది కాబట్టి రెగ్యులర్ గా హెయిర్ కేర్ లో కరివేపాకును తప్పనిసరిగా చేర్చుకోవాలి జుట్టును నివారించడంలో కరివేపాకు గ్రేట్ పదార్థం అని చెప్పవచ్చు జుట్టు తెల్లబడటకు ముఖ్య కారణం పోషకాహార లోపం మరియు జెనెటిక్ సమస్యలు కరివేపాకులో ఉండే విటమిన్ బి జుట్టు కోల్పోయిన న్యాచురల్ కలర్ మరియు పోషణను తిరిగి తీసుకొస్తుంది కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి జుట్టుకు మరింత బెటర్ గా షైనింగ్ చేస్తుంది జుట్టు పెరుగుదలకు ఏ ప్యాక్ వేసుకోవాలో చూద్దాం కరివేపాకును రెగ్యులర్ గా జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది అందుకు మీరు చేయాల్సిందల్లా గుప్పెడు కరివేపాకును తీసుకొని ఎండలో ఎండబెట్టండి ఆ తర్వాత ఆ ఆకులని మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కరివేపాకు పౌడర్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ తీసుకొని నేను ఆ ఆయిల్ అందులో వేసుకుంటున్నాను మన ఫేస్ కి ఉపయోగించే ఈ విటమిన్ ఆయిల్ వేరండి హెయిర్ కి ఉపయోగించే ఈ విటమిన్ ఆయిల్ వేరు మీరు మెడికల్ షాప్ లో అడిగినా ఇస్తారు లేదంటే బ్యూటీ షాప్ లో అడిగినా గాని ఇస్తారు సో ఆ తర్వాత నేను రెండు నిమ్మకాయ చెక్కలు పిండుకున్నాను ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ నేను కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటాను ఇలా ఒక హెయిర్ ప్యాక్ లా తయారు చేసుకోండి తర్వాత తలస్నానానికి ఒక అరగంట ముందు ఇది బాగా జుట్టు కుదుళ్ళకి పట్టేలా అప్లై చేసుకొని తలస్నానం ఇక తలస్నానం చేయండి ఇలా వారంలో రెండు సార్లు చేసుకుంటే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా బాగా పెరుగుతుంది ఈ ప్యాకే కాదండి మీరు ఏ రిజల్ట్స్ కోసం అయితే హెయిర్ ప్యాక్ వేసుకుంటారో ఆ హెయిర్ ప్యాక్ ని మీరు వారంలో రెండు సార్లు గనక యూజ్ చేస్తే కంపల్సరీ మీరు రిజల్ట్స్ చూస్తారు హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం కోసం ఒక చిట్కా చెప్తాను ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం కరివేపాకు కొద్దిగా తీసుకొని అందులో పాలు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ ను హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి ఒక అరగంట తర్వాత తలస్నానం చేయాలి అంతే దాంతో హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది జుట్టు పల్చబడటం కూడా తగ్గిస్తుంది 70% మంది మహిళలు జుట్టు పల్చబడే సమస్యతో బాధపడుతున్నారు అందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి ఈ సమస్యను నివారించడంలో కరివేపాకు చాలా సహాయపడుతుంది కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలీ సెల్స్ ను బలోపేతం చేస్తుంది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది ఇంకా కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు రాల్చడాన్ని నివారిస్తుంది జుట్టు పల్చగా మారకుండా అరికడుతుంది కరివేపాకులో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది సుండ్రుకు ప్రధాన కారణమైన వీటిని డెడ్ సెల్స్ ను నివారించడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు అమినో యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి ఇది జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ ను కూడా అందిస్తుంది అంతే కాకుండా మీ హెయిర్ కి ఒక మంచి టానిక్ లాగా ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను అదేంటంటే గుప్పెడు కరివేపాకులు తీసుకోండి అందులో ఏదైనా ఒక కొబ్బరి నూనె వేసి బాగా వేడి చేసి ఒక బాటిల్ లో వేసుకొని అది మీరు డే బై డే గనక అప్లై చేసుకున్నారు అంటే మీ జుట్టుకి మంచి టానిక్ లాగా పనిచేసి మీ జుట్టుకున్న సమస్యలన్నిటిని తొలగించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చేస్తుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ బి6 హెయిర్ రూట్స్ ని చాలా హెల్తీగా ఉంచుతుంది కాబట్టి కాలుష్యం కారణంగా ఇతర కెమికల్ ట్రీట్మెంట్స్ కారణంగా డ్యామేజ్ అయిన జుట్టును డ్రైగా మారిన జుట్టును నివారించడంలో కరివేపాకు గొప్పగా సహాయపడుతుంది
కరివేపాకులో ఉండే కొన్ని రకాల న్యూట్రిషియన్స్ డ్యామేజ్ అయిన హెయిర్ రూట్స్ ను రిపేర్ చేస్తుంది. కరివేపాకును పేస్ట్ చేసి అందులో కొద్దిగా మీకు నచ్చిన ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలా మసాజ్ చేసిన ఒక 20 నిమిషాల తర్వాత తల స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేసినట్లయితే మీరు ఏదైతే అనుకుంటారో ఆ రిజల్ట్స్ కంపల్సరీ చూస్తారు. ఫ్రెండ్స్, కరివేపాకుతో ఎలాంటి హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ అందరికన్నా ముందుగా మీకే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.